హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లు అయితే ఈ రానున్న రోజుల్లో వాలంటీర్లు అయితే మానిటర్లు ఎన్నో సర్వేలు అయితే చేస్తున్నారు అయితే ఈ వాలంటీర్లు బాధలు అలాగే వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలు వాళ్ళు వచ్చినటువంటి అవమానాలు దీనికి సంబంధించి విశాఖ న్యూస్ స్టడీస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది వాలంటీర్లు అయితే వాలంటీర్ సమస్యలపైన జీతాలపైన జీవీఎంసీ అధికారులకి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఆ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం విశాఖ టుడే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తున్న వాలంటీర్లు అందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి మండే అందులో అధిక ఉష్ణోగ్రతలో పనిచేస్తున్నారు ఎక్కడ వడదెబ్బ తగులుతుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక సర్వే పేరుతో సచివాలయ సిబ్బంది వాలంటీర్ని వేధిస్తున్నారు ప్రతి రోజు కమిషనర్ అది చేయమన్నారు ఇది చేయమన్నారు అంటూ సాయంత్రానికి డేటా ఇవ్వాలంటూ వాలంటీర్లు అయితే వేధించగా ఏ పని చేయాలో ఏది చేయకూడదో తెలియక సచివాలయ సిబ్బంది అన్ని పనులు ఈ వాలంటీర్లతో చేస్తున్నారు అని బాధ్యత వాలంటీర్లు అయితే వాపోతున్నారు ప్రతిరోజు ఏదో ఒక సర్వే అని మండుటెండలో అయితే చేయిస్తున్నారు కొన్ని సచివాలయ సిబ్బంది ఏకంగా వాలంటీర్లతో సొంత పనులు కూడా చేయిస్తున్నారని పలువురు వాపోతున్నారు ఎనభై ఏడవ వార్డులో సచివాలయం సంబంధించి మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఉన్న ఆరు సచివాలయ సిబ్బంది అన్నింటిలో ముందు ఉండాలి అని ఎవరికి వారు వాలంటీర్లకు ఒత్తిడి తీసుకొస్తున్నారని వాలంటీర్ జీతాలు తక్కువ అలాగే శ్రమ ఎక్కువ కానీ వీరి ఫలితం మాత్రం చాలా తక్కువ ఇది ఏది ఏమైనా సరే ఐదు వేల జీతం కోసం ఎంతో పనిచేస్తున్న వాలంటీర్లను అభినంచాలని అభినందించాలి కావున వీరి చేత వెరీ చేస్తున్న సచివాలయ సిబ్బంది తీరు ఎప్పటికైనా మారాలని ఆశిద్దాం దీనిపై జీవీఎంసి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యలపై పరిష్కరించాలని బాధిత వాలంటీర్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా విశాఖ సంబంధించి ఒక న్యూస్ టుడే పేపర్ అయితే వాలంటీర్లు పడుతున్నటువంటి బాధలు సచివాలయ సిబ్బంది వేధిస్తున్నటువంటి వేధింపులు వాటి సంబంధించి చేకూర్చి ఒక మ్యాటర్ అయితే వేయడం జరిగింది వాళ్ళకి ఇస్తున్న ఐదు వేల జీతానికి ఎక్కువ పని తో పాటుగా సచివాలయ సిబ్బంది అయితే ఒత్తిడి అయితే తెస్తున్నారు అది చెయ్యాలి ఇది చేయాలి ఏదో ఒక సర్వే పేరుతో వాళ్ళని సొంత పనులు కూడా ఉపయోగించుకుంటున్నారంటూ వాపోతున్నారు అయితే ఉన్నతాధికారులపై సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు అయితే ఏమంటున్నారంటే ఈ యొక్క జీతాల సమస్యలపైన అలాగే వాలంటీర్లు పోరాడుతున్న సమస్యలపైన జీవీఎంస్ అధికారులు వెంటనే స్పందించాలని అయితే ఈ విశాఖ సంబంధించిన వార్డు వాలంటీర్లు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే గ్రామ వార్డు వాలంటీర్లు మన టైంలో కూడా ఎన్నో సర్వలు చేస్తున్నారు సో మన కష్టానికి ఫలితంగా జీతం పెంచితే ఎంతో బాగుంటుందని పలువురు వాలంటీర్లు అయితే భావిస్తున్నారు సో ఈ వీడియో మీరు నచ్చేస్తే తప్పకుండా లైక్ చేసి మన వాలంటీర్లకి అయితే వెంటనే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఎందుకంటే ఇటువంటి అప్డేట్స్ ఎన్నో వస్తుంటాయి కాబట్టి జై హింద్